రాష్ట్రమంతటా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి। వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు। వేకువజాము నుంచి ఆలయాల దగ్గర బారులు తీరారు। దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి। దేవుళ్ళని ఉత్తర ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేయించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి। భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి। తెల్లవారుజామున సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు ఉత్తర ద్వారం గుండా స్వామివార్లను ఆలయంలోకి తీసుకెళ్లారు। తర్వాత రామయ్య గరుడ వాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు। వైకుంఠ ద్వార దర్శనాలకు జనం భారీగా తరలి రావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు। యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి। తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తారు భక్తులు। అనుబంధంగా ఉన్న పాతగుట్ట ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు। తెల్లవారుజామున ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు ఉత్తర ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేయించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి। యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉదయం 6:43 భక్తులందరికీ కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు। కోవిడ్ నిబంధనలను అనుసరించి అందరినీ కూడా స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో అనుమతించడం జరిగింది। వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి। ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి తీసుకెళ్లారు। తర్వాత భక్తులను అనుమతించారు। పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు। ముక్కోటి ఏకాదశి సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని వైష్ణవాలయాలు కిటకిటలాడుతున్నాయి। కరీంనగర్లో పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు। తెల్లవారుజామున 3 నుంచే భక్తులు బారులు తీరి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు। ముక్కోటి ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించారు అర్చకులు। ఇటు జమ్మికుంట పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి। ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కరీంనగర్ నడిబొడ్డులో గల మార్కెట్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాపాత్రాలు పొందుతడం జరుగుతుంది। ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటిగాను పిలవడం జరుగుతుంది। అంటే 3,300 కోట్ల మంది దేవతలు వచ్చి ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనకుండా సేవించుకోవడం జరుగుతుంది। జగిత్యాలలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనాలకు భక్తులు పోటెత్తారు। వైష్ణవ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి। శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో లక్ష్మీ సమేత నరసింహ, శ్రీ వెంకటేశ్వర స్వాముల మూల విరాట్లకు వేద పండితులు మహాక్షీరాభిషేకాలు చేశారు। కోదండ రామాలయం, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంతో పాటు వివిధ ఆలయాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు। మెదక్ జిల్లా రామాయంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి। కరోనా రూల్స్ పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు। కామారెడ్డి జిల్లాలో ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు। జిల్లా కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు। కిలోమీటర్ మేర భక్తులు బారులు తీరారు। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ సీతారామ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి। ఉత్తర ద్వార దర్శనం కల్పించారు। తర్వాత స్వామివారిని స్మరిస్తూ భజనలు చేస్తూ ఊరేగింపు జరిగింది। కరోనా రూల్స్ పాటిస్తూ దర్శనం కల్పించారు। జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు। తెల్లవారుజాము నుంచే ఆలయానికి క్యూ కట్టి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు। నాగర్ కర్నూలు జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ కనిపించింది। శ్రీపురం రంగనాయక స్వామి ఆలయంలో ఏకాదశి పూజలు నిర్వహించారు। దర్శనం చేసుకోవడం వల్ల తమకు కావాల్సినటువంటి కోరికలు ఏవైనా ఉంటే భగవంతుడు నెరవేరుస్తాడనే ఉద్దేశంతో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అందరూ కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి స్నానం ఆచరించి భగవంతుని దర్శనం కొరకు ఉత్తర ద్వారం కూడా వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకుని ఈరోజు కోరికలన్నీ భగవంతుని ముందు నివేదించి ఆ యొక్క కోరికలు తీర్చాలని మనవి చేసుకుంటున్నారు అందరు భక్తులందరూ కూడా। నిజామాబాద్ జిల్లాలోని అన్ని ఆలయాలు రద్దీగా మారాయి। ప్రముఖ ఆలయాల దగ్గర ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు। స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. నగరంలోని గంగా స్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఈ రోజు మనకు ఉత్తర ద్వారంలో అంటే సంవత్సరం మొత్తంలో టోటల్ ఇది ఈ రోజు ఒక్కటే రోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు మనకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. సో స్వామివారు యోగ నిద్రలో నుండి లేచినటువంటి ఈ రోజు కేవలం టోటల్ 365 ఒక రోజు మాత్రమే ఈ రోజు స్వామివారు దర్శనం చేసుకుంటారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలకు ఈ సేవ ప్రత్యేకమైన రోజు. ముక్కోటి దేవస్థానం అందరూ కూడా ఈ రోజు స్వామివారి కొరకే నిరీక్షించి స్వామివారి దర్శనం చేసుకుని ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం వైష్ణవ ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. ఓవైపు ధనుర్మాస ఉత్సవాలు, మరోవైపు వైకుంఠ ఏకాదశి పర్వదినంతో ఆలయాలన్నీ సందడిగా మారాయి. ఈ రోజు ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల మాకు ఎన్నో పుణ్యాలు జరుగుతాయని మాకు ఫస్ట్ నుండి కూడా మా యొక్క నమ్మకం అండి. అంతేకాకుండా ఈ ధనుర్మాస ఉత్సవాలలో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అనేది ముఖ్యమైనదండి. ముక్కుడు ఏకాదశి చాలా విశేషము. పొద్దున్న నుంచి సువర్ణ పుష్పార్చన అర్చనలు వస్తుంటవి. ఈ ధనుర్మాసంలో 4 రోజులు కంపల్సరీ వస్తుంటాము. పొద్దున చాలా మహిమమల్ల దేవుడు, చాలా విశేషంగా పూజలు అన్ని జరుగుతూ ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయానికి క్యూ కట్టి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయాలు విష్ణునామస్మరణతో మార్మోగాయి. భక్తుల తాకిడి ఎక్కువ ఉండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా రూల్స్ పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించారు.